మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ జకీర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తెలంగాణ ఉద్యమం ఇవన్నీ పురుడిపోసుకొని ఇరవై ఏళ్ళైన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించింది వాళ్ళ సో ఈ ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడిన తర్వాత ప్రజల్లో కూడా మరొక రకమైన కొత్త చర్చ జరుగుతోంది మొత్తంగా ఈ ఇరవై ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ సాధించింది ఉద్యమ పంథా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇప్పుడు లేకపోవడం ఈ అంశాలన్నిటి మీద సమగ్రంగా ఒక్కసారిగా తెలంగాణ ఆకాంక్షల దిశగా ఈ ఇరవై ఏళ్ళల్లో వెళ్ళిందా లేదా వెళుతుందా లేదా అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం జకీర్ గారు నమస్కారం అండ్ జకీర్ గారు కేవలం టీఆర్ఎస్ మాత్రమే కాదు ఉద్యమం మాత్రమే కాదు మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్గా ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించక ముందు నుంచి జర్నలిజంలో ఉంటూ పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ఆకాంక్షల కోసం మీరు కూడా పనిచేస్తూ వచ్చిన వాళ్ళు కాబట్టి తెలంగాణ ఉద్యమం అనుకున్నటువంటి ఆకాంక్షలు ఆ ఫలితాలని ఈ ఏడున్నర ఏళ్లలో చూస్తున్నారు ప్రజలు తెలంగాణలో తప్పకుండా చూస్తున్నారు ఎందుకంటే అసలు తెలంగాణ అంటే ఈ ఉద్యమం అనేది అంటే తెలంగాణ రాష్ట్రం కోరుకోవడం అనేది ప్రజలు దాదాపు అరవై ఏళ్ళుగా జరుగుతూ వచ్చింది అంటే అరవై ఏళ్ళ కళ అది సిక్స్టీ నైన్ నుంచి అరవై ఏళ్ళ కళని సాకారం చేయడంలో కేసీఆర్ రోల్ అది ఒక చారిత్రక పాత్ర అది అంటే తర్వాతి తరాలకు కూడా కేసీఆర్ శిరస్మరణిగా ఉండిపోతాడు ఎందుకంటే తెలంగాణ సాధించిన వ్యక్తిగా సో తెలంగాణ జాతి పిత అనడాన్ని మీరు జాతి పిత అనే ఈ పదాలు అవన్నీ డెఫినేషన్స్ మనకు కానీ తెలంగాణ సాధించిన ఒక నాయకునిగా ఒక వ్యక్తిగా ఒక పార్టీ నిర్మాతగా వ్యవస్థాపకునిగా మాత్రం ఆయన రోల్ అనేది ఎవరు కూడా ఇగ్నోర్ చేయడానికి ఛాన్స్ లేదు ఎందువల్ల అంటే మేము వరంగల్లో నైంటీ ఫైవ్ ఆ ప్రాంతంలో పనిచేసినప్పుడు అప్పుడప్పుడే మళ్ళీ ఒక అంటే చా అంతకుముందు చాలా కాలం వరకు తెలంగాణ ఉద్యమాలు రకరకాలుగా ఎవరెవరో నడిపి అది ఆగిపోయింది మళ్ళీ జయశంకర్ సారు తర్వాత మరి కొంతమంది అక్కడ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో ఒక సమావేశం లాంటిది పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ తీసుకురావాలని ఒక ప్రయత్నం జరిగింది ఆ తర్వాత కొత్త కాలానికి అదే నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ ప్రాంతంలో పీపుల్స్ ఆర్ పార్టీ అక్కడ ఒక మీటింగ్ పెట్టింది సో ఆ మీటింగ్లో వాళ్ళు ఒక తీర్మానం చేశారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని అక్కడి నుంచి మనం కట్ చేస్తే టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్లో ఇక్కడ మన ట్యాంక్ బండ్ జల దృశ్యంలో కేసీఆర్ అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉండేవాడు టీడీపీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా పదవిని తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టిఆర్ఎస్ స్థాపిస్తున్నట్టుగా ప్రకటించాడు సో ఆ సమయంలో ఉన్న కొద్దిమంది జర్నలిస్టులలో నేను కూడా ఒకడిని ఇక్కడ విట్నెస్ ఐ విట్నెస్ టూ థౌజండ్ వన్ అయితే అప్పుడు అంటే నేను ఏం చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను ఆ క్రోనాలేజీ అంటే నైంటీ ఫైవ్ నైన్ సిక్స్ నుంచి ఆ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో జరిగింది ఏంటంటే జయశంకర్ సార్కైనా ఎవరికైనా సరే ఎవరో ఒక రాజకీయ నాయకుడు కావాలి గట్టి రాజకీయ నాయకుడు కావాలి కమిటెడ్ మనిషి కావాలి అంతకుముందు చాలామంది చేశారు పాపం ఇంద్రారెడ్డి కొంతకాలం ఏదో నడిపాడు వ్యవహారం ఇంకెవరో నడిపారు తెలంగాణ ఐక్యవేదిక అనే సంస్థను నడిపారు కొంతమంది ఇంకొంతమంది ఏవో రకరకాల పేర్లతోటి సంస్థ నడిపారు కానీ దీనికి ఒక పొలిటికల్ షేప్ ఇవ్వాలి ఒక పొలిటికల్ పార్టీ తిరిగి ఉంటే ఆ పార్టీకి ఒక పొలిటికల్ లీడర్షిప్ సమర్థంగా ఉంటే ఇది ఖచ్చితంగా మనకు అంటే రాష్ట్ర విభజన జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం అనే డిమాండ్ నెరవేరుతుంది అనేది జయశంకర్ సార్ లాంటి వాళ్ళకి బాగా ఉండింది అందువల్ల వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఈయనతో చర్చలు ప్రారంభించారు ఎవరితోటి మన డిప్యూటీ స్పీకర్ ఉన్న కేసీఆర్ కేసీఆర్తో సరే కేసీఆర్కి చంద్రబాబు నాయుడికి అప్పటికే సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి ఆయన బయటకు వచ్చేసాడు పూర్తిగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏకైక ఎజెండాతో టీఆర్ఎస్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు ఆ తర్వాత పదమూడేళ్ల పాటు అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మనం ఒక క్రోనాలజీ చూస్తే దాంట్లో నిజానికి చాలా ఆటుపోట్లు ఆయనకు ఎదురయ్యాయి ఆయన చాలా ఎదురు దెబ్బలు తిన్నాడు చాలాసార్లు ఆయనను అవమానించారు చాలా సందర్భాల్లో ఆ పార్టీని పూర్తిగా దెబ్బతీయడానికి కూడా బయట నుంచి కుట్రలు జరిగాయి చాలా తుఫాన్లను ఆయన ఎదుర్కొన్నాడు వాటన్నిటిని తట్టుకొని ఆ పార్టీని మళ్ళీ ఇందులో ఒక యాంగిల్ ఏంటి అహింసాత్మకంగా అంటే గాంధీ ఏదైతే సిద్ధాంతం ఉండిందో ఆ సిద్ధాంతమే అమలు చేసే విధంగా ఆయన లాబింగ్ అంటే ఢిల్లీలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళ మద్దతును కూడా కట్టడం కనీసం ముప్పై మూడు ముప్పై నాలుగు పార్టీల మద్దతును కూడా కట్టడం తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి తెలంగాణ రాష్ట్రం గడిచిన అంటే అంతకుముందు అరవై ఏళ్ళుగా ఎట్లా విభకు గురవుతో వస్తుంది ఎట్లా అన్యాయానికి గురవుత వస్తుంది ఎట్లా దోపిడీ గుర్రోతో వస్తుంది ఇక్కడి వనరులు ఇక్కడి సంపద వీటన్నింటినీ తెలంగాణ ఇతరులు అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతం దోచుకుంటున్నారు ఏంటి అని దానికి సంబంధించి ఒక ఫిలిం కూడా తయారు చేశారు డాక్యుమెంటరీ అది కూడా అక్కడ అన్ని పార్టీలకు ఇచ్చారు అంతా జరిగింది రాజ్యసభలో పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదం అంతా కూడా మనకు అవసరం లేదు ఆ చర్చ అంతా అందరికీ జరిగిపోయింది ఓకే ఒక ఒక దశ అండి అది ఒక ఫేజ్ టూ థౌజండ్ వన్ టు థౌజండ్ ఫోర్టీన్ ఒక ఫేజ్ ఓకే సెకండ్ ఫేజ్లో మనం ఉన్నాం సెకండ్ ఫేజ్ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సెకండ్ టర్మ్ కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు రెండు వేల ఇరవై మూడు లేదా రెండు వేల ఇరవై రెండు ఎండింగ్లో అనుకోండి ఎన్నికలు వస్తే థర్డ్ టైం మళ్ళీ ఆయన ఎలక్షన్స్లోకి పోతున్నాడు మనం అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్కి సంబంధించిన ఒకసారి గమనిస్తే అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మనం చూస్తే ఈ ఏడేళ్లలో ఏడు ఏడున్నర ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం కోసం అంటే తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి అని ఏదైతే ప్రజలు కోరుకుంటూ వచ్చారు దాదాపు అరవై ఏళ్ళుగా వాటిలో ప్రధానమైన డిమాండ్లు కొన్ని ఏంటంటే సాగునీరు తాగునీరు అట్లాగే ఇంకా కొన్ని మౌలిక సదుపాయాలు విద్యుత్ పవర్ ప్లాంట్ ఇష్యూస్ ఇవన్నీ చాలా బర్నింగ్ ఇష్యూస్గా ఉండేవి రెండు వేల ఒకటికి ముందు చంద్రబాబు నాయుడు దురదృష్టము లేక ప్రకృతి వైపరీత్యమో మనకు తెలియదు కానీ చాలా కరువు కాటకాలు ఆకలి చావులు కూడా ఇవన్న ఆకలి చావులకు సంబంధించిన ఇష్యూస్ కూడా నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసినప్పుడు నేనే వెళ్ళి కవర్ చేశాను అది పాలమూరు మహబూబ్నగర్ జిల్లాకు వెళ్ళి వలస ఇప్పుడు ఏమైంది ఇప్పుడు వలసలు ఆకలి చావులే అంటే తిండి లేక చనిపోయిన ఘటనల్ని చేశాను ఆ వార్త ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో మీద బ్యానర్ కూడా వేశాను అప్పుడు అసెంబ్లీలో కూడా వైఎస్ఆర్ సెక్రటరీ దాన్ని రేజ్ చేశాడు అపోజిషన్ ఉన్నప్పుడు సో మహబూబ్నగర్ జిల్లాకులో ఇవాళ పరిస్థితి ఏమిటి రివర్స్ వలసలాగా వస్తున్నాయి అంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పనులు చేయాల్సిన పరిస్థితి అంటే వస్తుంది అంటే మన దగ్గర కూలీలు దొరకపోవడం లేకుంటే ఈ వ్యవసాయం అనేది ఎక్కువగా సాగు కావడం అనేది అంటే ఇది సాగునీరు అనేది చాలా ఆయన పెట్టుకున్నాడు అండి ఎజెండా అనే రాగానే అధికారంలో రాగానే ఆయన పెట్టుకున్న దాంట్లో ఇరిగేషన్ ఒకటి ఇరిగేషన్ ఏంటి కనెక్టింగ్ అగ్రికల్చర్ కదా అగ్రికల్చర్ వీటికి మళ్ళీ కనెక్టింగ్ పవర్ ఈ మూడింటి మీద కాన్సంట్రేషన్ చేశారు ఈ మూడింటిలో కూడా సక్సెస్ రేటు మనకు బాగా కనిపిస్తుంది ఫ్రీ పవర్లో కూడా ఎక్కడ మీకు ఏ రకమైన ఏమంటాం నాణ్యమైన కరెంట్ వస్తుంది ఫ్రీ పవర్ వస్తుంది అగ్రికల్చర్ బాగా పెరుగుతుంది ఇప్పుడు మూడు కోట్ల టన్నుల వరి మనం పండిస్తున్నాము అండ్ మీకు ఏమంటాం ఇరిగేషన్ ప్రాజెక్టులు కాళేశ్వరం కూడా మన కళ్ళ ముందు చూసినాం పూర్తి చేసుకున్నారు చాలా తక్కువ కాలంలో సో ఇటువంటి అన్నీ కూడా ఒక అద్భుతమైన ఆవిష్కరణల కిందనే మనం భావించాలి ఇప్పుడు కేసీఆర్ ఉద్యమకారునిగా ఒక ఫేజు పరిపాలనా దక్ష కానీ పరిపాలకునిగా కేసీఆర్ మాట్లాడుతూ కూడా అదే అన్నాడు ఉద్యమ నాయకుడే పరిపాలకుడైతే ఎలా చాలా చాలామంది అనుమానం వ్యక్తం చేశారు వాటన్నింటినీ పటాపంచెలు చేసామని మాట్లాడారు అవును ఓకే అదే సో సెకండ్ ఫేజ్లో ఆయన పరిపాలన చేపట్టిన తర్వాత చాలామందికి మళ్ళీ అనుమానాలు ఉండేవి ఏం చేస్తాడు మళ్ళీ అంటే నిజంగానే తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ సెటిలర్స్ అందరినీ వెళ్ళగొడతారని అంటే ఇక్కడ ఆల్రెడీ స్థిరపడ్డ కోస్తా ఆంధ్ర వాళ్ళు కానీ ఇంకేవరైనా సరే వేరే రాష్ట్రాల వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇక్కడ నుంచి తరిమే వేస్తారని ఇంకేమో రకరకాల అపోహలు అవి కూడా వచ్చాయి తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందు కానీ అవన్నీ ఏమీ లేకుండా ఆయన చాలా కూల్గా వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు అంటే సెట్లర్స్కు ఆయన భద్రత కల్పించాడు వాళ్ళకు ఎటువంటి అనుమానాలు లేని పరిస్థితి మనం జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా చెప్పాడు కదా వాళ్ళ వాళ్ళు కూడా మనల్ని ఆదరిస్తున్నారని నిజంగా కూడా ఇక్కడ దశాబ్దాలుగా స్థిరపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలంగాణకు సంబంధించిన మనుషులే తెలంగాణలో ఓటు హక్కు ఉన్న తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు ఉన్న తర్వాత ఇంకా వాళ్ళ ఆరిజిన్ ఏదైనా కానీ అంటే వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలో ఆంధ్ర జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరైతే స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ ఇంకేదైనా పనులు చేస్తున్న వాళ్ళు కానీ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు కానీ ఈ కుటుంబాలన్నీ కూడా ఇవాళ కేసీఆర్కి మద్దతుగా నిలబడుతున్నాయి సరే సెటిలర్స్ గురించి మాట్లాడుకుంటే ఓకే ఫైన్ బాగానే ఉంది కానీ రసమయ్య బాలకృష్ణ లాంటి వాళ్ళు లేకపోతే ఈటల రాజేందర్ బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద ఏం కనపడలేదు కేవలం ఏం మారింది బోర్డులు మాత్రమే మారినాయి అని కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూడాలి సార్ అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసిన వ్యాఖ్యల్ని మనం పూర్తిగా జనరలైజ్ చేయడానికి లేదు ఆ సందర్భంలో ఆ పర్టికులర్ ఇష్యూలో రసమయ్య బాలకృష్ణన్ ఒక మాట ఏదో అన్నాడు అక్కడ ఒక స్కూల్ బోర్డు ఉంది ఆ బోర్డు అలాగే ఉంది తప్ప స్కూలు మారలేదు అనేది ఆయన చెప్పిన సారాంశం నాకు అర్థమైంది అది ఓకే ఓకే మరి ఏ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎమ్మెల్యేగా నీ మాట అన్నా ఆయన ఆ స్కూల్ అట్లా ఎందుకు ఉంది దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది అది కాకుండా ఇంకా స్కూళ్ళ పరిస్థితులు ఏంటి అనే దానికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రితో ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇచ్చాడా ముఖ్యమంత్రితో మాట్లాడా లేకుంటే ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న వాళ్ళతో డిస్కస్ చేశాడా లేకుంటే ఇంకెవరితో కంప్లైంట్ చేశాడా అని రిప్రెండేషన్ ఏంటి అని ఎఫర్ట్స్ ఏంటి ఇప్పుడు మీకు కేసీఆర్ మీద ఇంకేదో రకమైన కోపం ఉంటుంది ఓకే దాన్ని ఏదో ఒక స్కూల్ను పట్టుకొనో ఇంకేదో ఒక ఇష్యూ మా దగ్గర రోడ్ అట్లే ఉందా బాబు తెలంగాణ రావడానికి ముందు అట్లే ఉంది తెలంగాణ వచ్చినా కూడా ఆ రోడ్ బాగాలేదు అని అన్న ఇవన్నీ ఏంటంటే ఆ ప్రాంతాలకు లేదా ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్కు సంబంధించిన పరిమితమైన ఇష్యూస్ అని నేను అనుకుంటున్నాను అటు జనరై జనరలైజ్ చేయడానికి లేదు నేను జనరలైజ్ చేయడానికి ఎందుకు లేదు అని అంటున్నానంటే ఇదే రసమై బాలకృష్ణ కానీ ఇవాళ ఈటలు రాజేందర్ కూడా చాలా విషయాలు చెప్తున్నాడు కదా ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం అంటున్నాడు అసలు నా వల్లనే తెల దళిత బంధు వచ్చిందని చెప్తున్నాడు మరి దళిత బంధు రావడానికి సంబంధించి ఆయన అంతకుముందు ఏమైనా ఎఫర్ట్ పెట్టాడా దళితుల సంక్షేమం కోసం ఇటువంటిది ఒక పథకాన్ని పెట్టండి అని ముఖ్యమంత్రి ఆయన ఎప్పుడన్నా కోరిండా అది కూడా లేదు బడ్జెట్లో ఆల్రెడీ దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ అని పెట్టేసిన తర్వాత అది మనం మనం డిస్కస్ చేసాం అదే చెప్తారు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కేసీఆర్ మీద వాళ్ళకి ఏదో కొన్ని అసంతృప్తి అందామా లేకపోతే ఆయన మీద ఏదైనా మా మాట చిలుబాటు కావడం లేదనే ఒక వైఖరి లేకుంటే తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనే ఒక వైఖరి వీటి వల్ల వస్తున్న ఇష్యూస్ వచ్చిన ఇష్యూస్ కొన్ని ఇష్యూస్ చాలామంది అంటే కొంతమంది కేవలం ఎమ్మెల్యేలు కాదు కేసీఆర్తో పాటు దాదాపు రెండు వేల ఒకటి తర్వాత టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత దాంట్లో కీలకంగా ఉంటూ వచ్చినటువంటి చాలా మంది ఉద్యమకారులు ఈరోజు బయట ఉన్నారు చాలా మంది ఉద్యమంలో పాల్గొన్ పాల్గొనని వాళ్ళు ఈరోజు మంత్రులుగా కొనసాగుతున్నారు కేసీఆర్ క్యాబినెట్లో దీన్ని కూడా తెలంగాణ తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రశ్నిస్తోంది అనేది చాలా మంది చెప్తున్నటువంటి మాట ఎవరు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రజలే ఎక్కడ ప్రశ్నిస్తున్నారు ఎందుకు ప్రశ్నించట్లేదు సార్ తెలంగాణ ఉద్యమకారులంతా ప్రశ్నిస్తున్నారు ఈవెన్ నాతోనే చాలా మంది డిబేట్ చేశారు ఇక్కడ కూర్చోని గుడ్ గుడ్ తెలంగాణ ఉద్యమకారులంతా కపిల్ వైద్యులు వాళ్ళు ఎందుకు పోయారట వాళ్ళు ఎందుకు ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఆల్ఆర్ అరేంజ్ వాళ్ళు పోయారా కేసీఆర్ పంపించాడా ఇది తేలాలి ముందు ఇది మన ఇద్దరం వాదులాడుకోవటానికి కాదు కదా నేను ఏమంటానంటే నేను చెప్తాను సరే ఒక్క నిమిషం కోస మీరు అడిగిన ప్రశ్న ఓకే జనరల్ క్వశ్చన్ అది సార్ రెండు వేల ఒకటి నుంచి ఎవరైతే ఉద్యమకారులు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఈ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఆ తర్వాత కనిపించలేదు కనిపించడం లేదు వాళ్ళందరూ నిర్లక్ష్యం చేశారన్నది ప్రధానమైన ఆరోపణ కాదు రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ను తిట్టిన వాళ్ళు ఈ టిఆర్ఎస్ ఉద్యమాన్ని నీరు కార్చడానికి ప్రయత్నించిన వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులను పరిగెత్తించి కొట్టిన వాళ్ళు వాళ్లను కూడా కేసీఆర్ హక్కును చేర్చుకున్నాడు పెద్ద తెలియపైన ఇంకో ఇంకొకళ్ళైనా ఇటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి నేను చెప్పేది ఒకటే పాయింట్ అధికారంలోకి వచ్చిన పార్టీ ముఖ్యంగా ఉద్యమ పార్టీ కేసీఆర్ ఒకటే చెప్పాడు డే వన్ చెప్పాడు మాది ఫక్త రాజకీయ పార్టీ అని చెప్పాడు చెప్పాడు ఉద్యమ పార్టీ రెండు వేల పద్నాలుగు నాటికి అంతరించింది అది ఓకే అదొక శకం అయిపోయింది రాష్ట్రం ఆవిర్భవించాక ఆవిర్భవించింది అంటే ఆ తర్వాత ఉద్యమాలు అవసరం లేదు నెక్స్ట్ కావాల్సింది ఏంటి పరిపాలన తర్వాత ప్రజల సంక్షేమం ఇంకొకటి తెలంగాణలో ఉన్న రాజకీయ శక్తుల పునరేకీకరణ తెలంగాణలో రకరకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి అదే తెలంగాణ తెలంగాణ ఉన్న పార్టీలలో ఉన్నవాడు తెలంగాణ వాళ్ళే కదా అందరూ వాడు ఉండే అవకాశం లేదు కదా సో ఇందులో ఉన్నవాళ్ళని కూడా పునరేకీకరణ అని చెప్పి కేసీఆర్ అన్నాడు ఈ పునరేకీకరణలో భాగంగా చాలామందిని వచ్చిన వాళ్ళని ఆయన ఆహ్వానించాడు ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండేది ఒక ఎప్పుడో ఒక పురాతనమైన సామెత ఉంది ఓకే అందువల్ల అక్కడ మనం గమనించాల్సి ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు దాన్ని విభేదించిన వాళ్ళు కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కానీ ఆ తర్వాత మేము మీతో కలిసి పనిచేస్తామని అనడం కానీ లేదా కేసీఆర్ స్వయంగా ఎవరైనా ఆహ్వానిస్తే ఇప్పుడు మోతుకుపల్లి నరసింహం లాంటి వాళ్ళు ఉన్నారు అని కూడా చాలా దారుణంగా తిట్టాడు దాని దాన్ని మనం కూడా విస్ఫుట్ చేయడం లేదు అది రికార్డెడ్ ఉంటుంది కదా తిట్టాడు బట్ ఇవాళ ఆయన అవసరం ఈయనకు వచ్చి ఉండొచ్చు ఈయన అవసరం ఆయనకు వచ్చి ఉండొచ్చు ఒక దళిత లీడర్గా ఒక మాటలో చెప్పాలంటే మీరు అన్నట్టు పునరేకీకరణ అన్నట్టు పునరేకీకరణ అంటే పోల్టరీ చేయడం మళ్ళీ అంటే తెలంగాణ ఫోర్సెస్ని రీ ఎన్ఫోర్స్ ఏదో అని చెప్తారు కదా అట్లా చేయడం అనే దాంట్లో భాగంగా రకరకాల వ్యక్తుల్ని ఆయన ఆయా సందర్భాల్లో తీసుకున్నాడు ఇప్పుడు గుత్తా సుఖేంద్రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చాడు ఇప్పుడు ఎరబెల్ దాకరావు లాంటి వాళ్ళు వచ్చారు చాలా అంటే మీన్ టీడీపీ కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఏ పార్టీలు అయితే నాన్ టిఆర్ఎస్ సంబంధించిన ఫోర్సెస్గా ఉన్న పార్టీల నుంచి నాయకులను లేదా ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళని తీసుకున్నాడు ఈయన కావాలనుకున్న వాళ్ళని ఈయనే ఆహ్వానించి రప్పించుకున్నాడు పిలిపించుకొని తీసుకొని వాళ్ళకు మంచి పదవులు కూడా ఇచ్చారు ఇక్కడ కడీంసేర్ లాంటివి ఉన్నారండి ఆయన పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చి ఎంపీకి పోటీ చేయించి గెలిపించి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కాదు ఇక్కడ స్టేట్లో అవసరమైన నేను మళ్ళీ రాజీనామా చేయించి అక్కడ ఎంపీగా ఇంకొకరిని గెలిపించి ఇక్కడ ఆయన డిప్యూటీ సీఎం కూడా చేశాడు కదా మనం చూసాం కళ్ళ ముందు ఈ డైమెన్షన్ మనం చూడాలంటున్నాను ఇప్పుడు కపిలబాయి దిలీప్ కుమార్ అయినా గాదే ఎన్నయ్య అయినా ప్రకాష్ వీళ్ళంతా నాకు తెలుసు వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు ఓకే మనం దాన్ని దాన్ని కూడా మనం డిలే చేయడానికి లేదు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కీలకమైన అంశం ఏంటంటే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తమను గుర్తించడం లేదని తమను లక్ష్య పెట్టడం లేదని తమను పూర్తిగా దూరం పెట్టాడని ఎవరైతే ఆరోపిస్తున్నారో వీళ్ళకి కేసీఆర్కి మధ్యలో ఉన్న గ్యాప్ గురించి దీనికి సరైన స్పష్టమైన ఒక నిర్ధారణ ఏమీ లేదు ఎందుకు గ్యాప్ వచ్చింది ఎవరు ఇప్పుడు కోదండరామ్ ఉన్నాడు కోదండరామ్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ అంటే ఆయన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు ఆయన రూల్ కూడా చాలా పెద్ద రూల్ ఇది దాదాపు ఎండింగ్లో అరే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సకల కొన్నిసా కొన్నిసా కొన్ని సంవత్సరాల ముందు నుంచి జేఏసీ చాలా కీలకమైన పాత్ర పోషించింది దాన్ని కూడా ఎవరు డిజైన్ చేయట్లేదు ఆ తర్వాత రామ్కు కేసీఆర్కు గ్యాప్ ఎక్కడ వచ్చింది అయితే కోదండరామ్ అయినా కరెక్ట్ చెప్పాలి లేదా కేసీఆర్ అని చెప్పాలి ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు మనకెటో కావాలి కపిలవాయి దిలీప్ కుమార్ అయినా ఇంకొకళ్ళైనా వాళ్ళు ఎందుకు పోయారు బయటికి కేసీఆర్ పోకడలు నచ్చకపోయాము అని వాళ్ళు చెప్తున్నారు కేసీఆర్ ఏం పోయాడు ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఆ తర్వాత పరిపాలన చేపట్టిన తర్వాత ఆయన ప్లేస్లో గోపీకృష్ణ ఉన్న జకీర్ ఉన్న ఇంకొకడు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి డిస్టర్బ్ కావద్దు శాంతి భద్రత డిస్టర్బ్ కావద్దు పార్టీ సుస్థిరంగా ఉండాలి కనుక ఏమేమి చేస్తే బెటర్ ఏ రకమైన ఎత్తుగడలతో వెళ్ళాలి లేదా తన వైఖరి నచ్చని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు లేకుంటే తను ఏదైనా చెబితే వినని వాళ్ళు ఎవరు ఉంటారు ఎప్పుడైనా కూడా ప్రాంతీయ పార్టీలకు ఉండే ఒక ప్రధానమైన లక్షణం అదే ఓకే లేకుంటే ప్రాంతీయ పార్టీలు మనం కూడా సాగించలేవు జాతీయ పార్టీలకు ఆ సౌకర్యం ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ఉందండి బీజేపీ ఉంది ఇక్కడ తెల హైదరాబాద్లో కూర్చొని ఎవడ ఏమైనా మాట్లాడచ్చు గాంధీభవన్లో కూర్చొని కాంగ్రెస్ వాడు ఏం కాదు అది ఢిల్లీకి తాగదు ఢిల్లీ వాడికి అర్థం కూడా కాదు ఈ భాష తెలుగు భాష ఎవడైనా కంప్లైంట్ ఇస్తే తప్ప ట్రాన్స్లేట్ చేసి బీజేపీ కూడా అంతే సో బీజేపీ కాంగ్రెస్ కంటే ఇంకా డిక్టేటర్షిప్ ఉంటుంది అది అది వేరే అంశం నా పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ ఏదైనా కూడా డిఎంకే తీసుకోండి స్టాలిన్ అక్కడ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ తీసుకోండి లేకుంటే దాకా చంద్రబాబు తీసుకోండి ఇప్పుడు జగన్ తీసుకోండి మీరు వాళ్ళకంటే కేసీఆర్ని ఎందుకు డిఫరెంట్గా చూస్తారనేది నా ప్రశ్న సార్ నాది ఒకటే ప్రశ్న మీరు తెలంగాణ ఉద్యమాన్ని చూశారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని చూశారు తెలంగాణ రాష్ట్ర పరిపాలన చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆత్మహత్యలు జరిగాయి సజీవ దహనాలు జరిగాయి ఇప్పుడు తెలంగాణ ఆకాంక్షలు ఫలించట్లేదని ఆత్మహత్యలు జరుగుతున్నాయి వీటికి మీ సమాధానం ఏంటి తెలంగాణ ఆకాంక్షలు ఫలించక ఆత్మహత్యలు జరుగుతున్నాయని అనుకోవట్లేదు నియామకాలు జరగట్లేదు ప్రత్యక్షంగా చెప్పి ఆత్మహత్య కొంతమంది నిరుద్యోగులు నిరాశ నిష్ఫూరతో ఆత్మహత్య చేసుకుంటున్నారు ఓకే ఇది తెలంగాణ అంటే టీఆర్ఎస్ అంటే కేసీఆర్ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయని అనుకోవట్లేదు ఇంకో ప్రభుత్వం ఉంటే కూడా ఉద్యోగాలు నియామకాలు డిలే అవుతున్నాయని లేకుంటే ఉద్యోగాలు రావడం లేదని ఉద్యోగాలు రావడానికి ఎంత కాలం పడుతుందో అని ఈలోగా తమ వయస్సు అయిపోతుందని ఆ బాధలో నిరాశలో నిస్పృహలలో ఎవరైనా అక్కడక్కడ కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే దానికి ప్రభుత్వం ఎట్లా బాధ్యత వహిస్తుంది తెలంగాణ ఆకాంక్షల్లో నీళ్లు నిధులు నియామకాలు అన్నమాట వాస్తవం దాన్ని మనం ఎవరు లేదు ఇక్కడ నీళ్ళది సక్సెస్ అయింది ఓకే నిధులు కూడా సక్సెస్ ఆల్మోస్ట్ ఎందుకంటే దళిత బంధు లాంటి పథకానికి కూడా లక్ష ఎనభై వేల కోట్లు నేను సక్సెస్ ఉండే తలసరి ఆదాయం కంటే తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం అది కూడా కేసీఆర్ చెప్పాడు కదా అంటే ఇప్పుడు సమస్య ఏంటి ఒక నియామకాలు నియామకాలు అనేది ఒకటి బేసిక్గా కనిపిస్తుంది కానీ చాలాసార్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మంత్రి హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో అసెంబ్లీ బయట కూడా లెక్కలు చెప్పారు ఏ డిపార్ట్మెంట్లలో ఎంతమందికి ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇచ్చాము ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి వాటిని ఎప్పుడు భర్తీ చేయడానికి మేము పూనుకుంటున్నాము ఇవన్నీ కూడా చెప్పారు బహుశా మేబీ హజ్ హుజరాబాద్ బై తర్వాత వాటికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు ఆ రెక్కకు ఆ మేరకు ప్రభుత్వం కూడా సంకేతాలు ఇస్తుంది నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక సూర్యాపేట దగ్గర ఒక స్టూడెంట్ లేకుంటే మహబాద్లో ఒక స్టూడెంట్ ఇంకొక చోట ఇంకొక స్టూడెంటు ఇట్లా కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం అంటే వాళ్ళు మాకు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు రాలేదు ఏమిటి అనే ఒక ఏమంట అటువంటి మానసిక ధోరణితోనే ఆత్మహత్య చేసుకున్న నేనేత అనుకోవట్లేదు వాళ్ళు ఏంటంటే ఈ ఉద్యోగాలు మనకు ఎప్పుడొస్తాయో తెలియదు ఈలోగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు మరి ఈ రకమైన పరిస్థితి వల్ల మరి కుటుంబాలే కుటుంబం ఎట్లా గడవాలి ఏంటి అనే దాని మీద ఉంటుంది మరి అవి పరోక్షంగా ప్రభుత్వ హత్యలు అబవా ప్రభుత్వం ఎట్లా హత్య స్టార్ట్ అవుతుంది వాళ్ళు వాళ్ళు తమకు తాము అట్లా నిరుత్సాహంలో ఉండిపోతే ప్రభుత్వమే కదా బాధ్య బాధ్యత వహించాలి ప్రభుత్వం ఎట్లా బాధ్యత వహిస్తుంది ప్రభుత్వము దానికి ఒక ఫేజ్ వైజ్ మేనర్ ఉంటుంది అంటే ఏ ప్రభుత్వానికి కొంత ఒక క్యాలెండర్ ఏదో ఉంటుంది దాని ప్రకారమే ఇప్పుడు క్యాలెండర్ రిలీజ్ చేయాలనుకుంటూ డిమాండ్ వస్తుంది కదా ఆ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి కూడా వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు అంటే ఏ ఏ పోస్టులకు ఎప్పుడు చేయాలి ఏంటి అనేది ఓకే ఈ లోగానే మాకు ఉద్యోగాలు రావట్లేదు ఇప్పుడు లక్షలాది మంది ఉంటారండి నిరుద్యోగులు ఇప్పుడు ఉద్యోగులు ఎంతమంది ఉద్యోగులు కాని వాళ్ళంతా నిరుద్యోగులే కదా అసి ప్లాస్ అంతే సో అప్పుడు దాంట్లో ఎవరో కొంతమంది మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే అవి ప్రభుత్వం హత్యలు ఎట్లా అవుతాయి ప్రభుత్వం పరోక్షంగానైనా దానికి ఎట్లా బాధ్యత వహిస్తుంది అనుకుంటే ఇప్పుడు అందుకే ఎవరు ఎవరు ఎక్కడ ఏ రక్షణ ఇవి అందువల్ల డెఫినెట్గా వేరే పార్టీ రావాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ మేము పార్టీ పెడుతున్నాము షర్మిల లాంటి వాళ్ళు పార్టీ పెట్టి చెప్తున్నటువంటి మాటలు షర్మిల వంద చెప్తుందండి షర్మిలకి అంటే ఇక్కడ ఇక్కడ ఏం స్టేక్స్ ఉన్నాయి షర్మిలకి షర్మిల కనీసం గాది ఎన్నయ్య లాగానో కపిలాబాయి దిలీప్ కుమార్ లాగాను ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు లాగాను అంటే ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాము మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వాట మాకు రావట్లేదు అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే కనీస వివరణ వినడానికైనా ఉంటుంది అంటే దాంట్లో అర్థం ఉంది కానీ షర్మిల ప్రభుత్వం చేస్తున్న హత్యలు కాబట్టి ఇంకొక ప్రభుత్వం రావాల్సిందే అంటే ఏ ప్రభుత్వం వస్తుంది రాజన్న రాజ్యం అంటుంది ఆమె రాజన రాజ్యం అంటే ఏంటి రాజన్న రాజ్యానికి సంబంధించిన మోడలు ఏంటో చెప్పనండి నమూనా ఏంటో చెప్పమండి కేసీఆర్ పరిపాలనకు సంబంధించి మీ శర్మల దగ్గర ఉన్న ప్రత్యామ్న నమూనా ఏంటి చెప్పమండి ఆల్టర్నేటివ్ మోడల్ ఉండాలి కదా ఇప్పుడు కేసీఆర్ కొన్ని చెప్తున్నాడు సంక్షేమ పాలన సంక్షేమం అదండి కాదండి సంక్షేమ పాలన కింద కేసీఆర్ చాలా చేస్తున్నాడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు ఇప్పుడు రాజన్న రాజ్యం అనే ఆమె చెప్తుంది రాజన్న రాజ్యం అనేది వస్తే ఈ ఆత్మహత్యలు ఆగిపోతాయి అని ఆమె ఉద్దేశమా ఎట్లా అనుకోవాలి లేకుంటే ఆమె ప్రభుత్వంలోకి వస్తుందా ఆమె ముఖ్యమంత్రి కాబోతుందా తొలి మహిళా ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకుంటున్నారు చాలా సంతోషం కానివ్వండి ఎవరొద్దంటారు ఒక్కటే గోపీకృష్ణ గారు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఎనలైజ్ చేయవలసింది ప్రజలు ఆమోదించాలి ఎవరినైనా సరే ప్రజలు ఎండార్ చేయకపోతే మీ పరిపాలన ఆమోదించకపోతే మీరు అధికారులకు రారు ఓకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పౌరులకు రాలేదు గుర్తుపెట్టుకోండి ఓకే ఈ తెలంగాణ రాష్ట్రం సమితి టీఆర్ఎస్ తీసుకొచ్చింది అని ప్రజలు నమ్మారు కాబట్టి కేసీఆర్కు ఓటు వేశారు మొదటిసారి పవర్లోకి వచ్చింది మరి రెండు వేల పద్దెనిమిది నాటికి మీరు చెప్తున్న ఇష్యూస్ ఉన్నాయి అప్పటికే ఒక టర్మ్ అయిపోయింది కదండి ఒక టర్మ్లో చేయవలసిన కొన్ని పనులు చేయలేకపోయారు డబల్ బెడ్రూమ్ కాదు టర్మ్లో ఇచ్చింది అరవై ఒకటి సెకండ్ టర్మ్లో ఇచ్చింది ఎనభై ఎనిమిది అవునండి నేను చెప్పేది అంటే మరి ప్రజలు ఎందుకు ఆమోదించారు ఆ స్థాయిలో భారీ మెజార్టీ ఎందుకు వచ్చారు మీరు చెప్తున్న దాని ప్రకారం ప్రభుత్వం చేసిన హత్యలే ప్రజలు అనుకుంటే ఈ నిరుద్యోగుల సమస్య కావచ్చు లేకుంటే డబుల్ బెడ్రూమ్ లాంటి ఇష్యూస్ కావచ్చు అంటే ఏ ప్రభుత్వానికైనా కూడా సాఫల్యాలు వైఫల్యాలు ఉంటాయండి వాటి గురించి కూడా మనం చర్చించాలి కొన్ని సాధ్యం కావు కొన్ని అమలులో అడ్డంకులు ఉంటాయి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లాంటి ఇష్యూస్ కూడా అటువంటివి ఉన్నాయి మూడెకరాల భూమి ఎందుకు అమలు సాధ్యం కాలేదు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు కనుక మనం ఈ వైఫల్యాల గురించి మాట్లాడినప్పుడు వీటిని మళ్ళీ అన్నిటికీ ముడిపెట్టి రాష్ట్రానికి ముడిపెట్టి మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏం లేదు ఓకే సో జకీర్ గారు జకీర్ గారు ఒక అనలిస్ట్గా సీనియర్ జర్నలిస్ట్గా తెలంగాణ సెకండ్ పేజ్ ఉద్యమం ప్రారంభం కాకముందు నుంచి జర్నలిస్ట్గా పనిచేసినటువంటి జకీర్ గారు తెలంగాణ ఆశలు ఆకాంక్షల గురించి తెలిసినటువంటి జకీర్ గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసీఆర్ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఒక మాటలో చెప్పగలరు అంటే ప్రజలు సంతృప్తి అనేది అది ఏమంటారంటే దీన్ని ఇంగ్లీష్లో శాచురేషన్ అంటారు దాన్ని సంతృప్తి స్థాయి శాచురేషన్ అనేది అసాధ్యం అది మీరు ఎన్నీ చేయండి మీరు దళిత బంధు కింద పది లక్షలు ఇచ్చారు కదా కాదు మాకు ఇరవై లక్షలు ఇవ్వండి అనేవాళ్ళు ఉంటారు అందుకే క్లీనర్లో కూడా క్లియర్గా చెప్పాడు దళిత బంధువు వల్ల కేవలం దళితులకే ఉపయోగపడుతుంది కనుక ఇంకా మిగతా కులాలకు కూడా ఎవరైతే అందరూ నిరుపేదలు ఉంటారో ఆ కుటుంబాలకు కూడా ఇటువంటి స్కీమ్ని నేను అమలు చేస్తా అని చెప్పి క్లీనర్లో కేసీఆర్ ప్రకటించాడు అంటే నేను చెప్పేది ఏంటంటే ఏ సంక్షేమ పథకాలనైనా సరే అమలు చేసే టైంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల వల్ల ప్రజల్లో అన్ని సెక్షన్స్లో కూడా సంతృప్తి స్థాయి రాకపోవచ్చు ఇప్పుడు మీరు స్టేట్ అవే ప్రజలు కేసీఆర్ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారా అంటే దానికి నేను కాదు కదా ఎవరు జవాబు చెప్పలేరు ఎందుకు చెప్పలేరు అంటే ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అన్నది మళ్ళీ మనం ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ ఆర్ ట్వంటీ ట్వంటీ త్రీలో చూడాలి కేసీఆర్ను ఆమోదించి మళ్ళీ అధికారంలో తీసుకొస్తే కేసీఆర్ మళ్ళీ అధికారులకు వచ్చాడు అనుకోండి థర్డ్ టైం సేమ్ సేమ్ అయ్యాడు అనుకోండి ఇంకా మీకు ఈ ప్రశ్న రాదు ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అనుకోవాలి రెండు వేల పద్దెనిమిదిలో కూడా ప్రజలు సంతృప్తిగా లేరు నేను చెప్పిన ఇష్యూస్ అన్ని అప్పుడు ఉన్నాయి ఏది ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పటికీ మీకు డబుల్ బెడ్రూమ్స్ ఇష్యూ కావచ్చు ఎకరాల భూములు కావచ్చు ఇంకే నిరుద్యోగ ఇష్యూస్ కావచ్చు చాలా ఉన్నాయి ఈవెన్ దెన్ ప్రజలు ఆయన ఆమోదించారు ప్రజలు మళ్ళీ ఆయనకు పట్టం కట్టారు రైట్ సో మచ్